ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో తమ ప్రభుత్వ సానుకూల గాలులు బలంగా వీస్తున్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్లోని రాట్లాంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు మహిళ నాడిని పట్టుకోవడంలో రాజకీయ పండితులు విఫలమయ్యారన్నారు. ప్రతిరోజు కొత్త కథలు అల్లుతున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. రాజకీయ పండితులను చెప్పుకుంటున్న వారు ఢిల్లీలో కూర్చొని మోదీ సర్కార్కు అనుకూలంగా ఎలాంటి గాలులు లేవని ప్రతిరోజు కొత్త కథలు అల్లుతున్నారంటూ మండిపడ్డారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారు మహిళలు తనకు మద్దతిస్తున్న విషయం వారందరికీ తెలియదని అన్నారు. హిందుస్థాన్ మజబూత్ హై కి నహీ హై, హిందుస్థాన్ అబ్ దుష్మనో కే ఘర్ మే ఘుస్ కర్కే మార్తా హై కి నహీ మార్తా హై, ఆప్కో అచ్చా లగ్తా హై కి నహీ లగ్తా హై, ఆప్కో గర్వ హోతా హై కి నహీ హోతా హై, ఆప్కా సీనా చౌడా హోతా హై కి నహీ హోతా హై. तो हिंदुस्तान और मजबूत होना चाहिए कि नहीं होना चाहिए, होना चाहिए कि नहीं होना चाहिए, सरकार और मजबूत होनी चाहिए कि नहीं होनी चाहिए, तो आपका ये चौकीदार भी तो मजबूत होना चाहिए ना. ये चौकीदार को मजबूती कहां से मिलेगी, इस चौकीदार को मजबूती कहां से मिलेगी, आपके एक एक वोट से मिलेगी. चौकीदार को मजबूत बना के लिए घर घर जाना है, लोगों को समझाना है, మతదాన్ కర్వానా హై, బూత్ పర్ లే జానా హై, కమల్ కే నిశాన్ కే సామ్నే బటన్ దబానా హై, ఆర్ ఆప్కా ఏక్ ఏక్ వోట్ మోదీ కే ఖాతే మే జాయేగా.